Hi friends, welcome to meworkstelugu YouTube channel. Friends, ఈ వీడియోలో వచ్చేసరికి మనం LED మ్యాట్రిక్స్ ద్వారా స్మార్ట్ నోటీస్ బోర్డుని అయితే తయారు చేసాం. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం LCD మాడ్యూల్ని యూజ్ చేసి నోటీస్ బోర్డుని తయారు చేసాం. ఈ వీడియోలో వచ్చేసరికి LED మ్యాట్రిక్స్ను యూజ్ చేసి చేస్తున్నాం. సో ఇప్పుడు నేను యాప్కి ఈ డివైస్ని అయితే కనెక్ట్ చేస్తున్నా. కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఇస్తా, 1 2 3 4 5. సో ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ మొత్తం స్క్రోల్ అయిన తర్వాత ఇక్కడ మనకి 1 2 3 4 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఇస్తాను, వీరా. సో ఇక్కడ నా నేమ్ వీరా ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కావాల్సిన కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి SC05 బ్లూటూత్ మాడ్యూల్, LED మ్యాట్రిక్స్, 4 ఛానల్ LED మ్యాట్రిక్స్, మినీ బ్రెడ్ బోర్డ్, ఆర్డినో యూనో యూస్ చేస్తున్నాను ఇక్కడ, కొన్ని జంపర్ కేబుల్స్. సో ఇవే మనకు కావాల్సిన మేజర్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి బ్లూటూత్ మాడ్యూల్ కనెక్ట్ చేద్దాం. ఆర్డినో నుండి నేను కామన్గా గ్రౌండ్ అండ్ 5 వోల్ట్స్ని తీసుకుంటున్నా. 5 వోల్ట్స్ వచ్చేసరికి బ్లూటూత్ 5 వోల్ట్స్ తీసేసి కనెక్ట్ చేస్తున్నా గ్రౌండ్ అండ్ గ్రౌండ్కి. నెక్స్ట్ వచ్చేసరికి RX అండ్ TX పిన్స్. వచ్చేసరికి TX పిన్, వచ్చేసరికి RX పిన్. RX పిన్ వచ్చేసరికి ఆర్డినోలో TX పిన్కి కనెక్ట్ చేయాలి. TX పిన్ వచ్చేసరికి RX కనెక్ట్ చేయాలి. సో ఇక్కడతో మనకి బ్లూటూత్ మాడ్యూల్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి LED మ్యాట్రిక్స్ని కనెక్ట్ చేద్దాం. LED మ్యాట్రిక్స్లో క్లాక్ పిన్ వచ్చేసరికి మనం 13కి కనెక్ట్ చేయాలి. 8 9 10 11 12 13. నెక్స్ట్ CS పిన్ వచ్చేసరికి 10కి. CS పిన్ వచ్చేసరికి 10కి. అండ్ నెక్స్ట్ పిన్ DIN పిన్ వచ్చేసరికి 11కి. గ్రౌండ్ని గ్రౌండ్కి అండ్ 5 వోల్ట్స్ని 5 వోల్ట్స్కి కనెక్ట్ చేసేద్దాం. ఇక్కడ ఆల్రెడీ కామన్గా గ్రౌండ్ అండ్ 5 వోల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసేస్తున్నా. ఇది గ్రౌండ్, 5 వోల్ట్స్ అండ్ గ్రౌండ్. సో ఇంతే ఫ్రెండ్స్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ అప్లోడ్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మన టోటల్ కోడ్ వచ్చేసరికి. ఇక్కడ మనకి 2 లైబ్రరీస్ యూజ్ చేస్తున్నాం, అండ్ పరోలా లైబ్రరీ. ఈ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుంటే, ఈ లైబ్రరీని ఇన్స్టాల్ చేయాలని అవసరం లేదు, జస్ట్ డిక్లేర్ చేస్తే సరిపోతుంది. తర్వాత SPI.h లైబ్రరీ, తర్వాత మనం డిఫైన్ హార్డ్వేర్ టైప్ MDX USW, తర్వాత ఇక్కడ మ్యాక్సిమం డివైసెస్. మనం ఇక్కడ ఎన్ని డిస్ప్లేస్ కనెక్ట్ చేస్తాం, 4. ఓకే, మీరు 5 కనెక్ట్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ 5 అని చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పిన్ కాన్ఫిగరేషన్. ఇదంతా మీకు ఆల్రెడీ నేను LED మ్యాట్రిక్స్ డిస్ప్లే ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. MD పర్ లైబ్రరీ గురించి అండ్ టెక్స్ట్ స్క్రోలింగ్ గురించి మొత్తం. సో ఇప్పుడు నేను కోడ్ని కంపైల్ చేస్తున్నా. సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. కోడ్ని అప్లోడ్ చేస్తాను. దానికన్నా ముందు ఇక్కడ RX అండ్ TX పిన్స్ ఉన్నాయి కదా, బ్లూటూత్ మాడ్యూల్, అవి డిస్కనెక్ట్ చేసింది. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీవర్క్స్ తెలుగు అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏమి ఇచ్చుకుంటే అక్కడ ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం బ్లూటూత్ మాడ్యూల్ మన ఫోన్లో బ్లూటూత్ నుండి దీంట్లోకి కమాండ్స్ని సెండ్ చేద్దాం, టెక్స్ట్ని సెండ్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ నేను వాయిస్ని కనెక్ట్ చేసేస్తాను, RX ను RX కి, TX ను TX కి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాప్ ద్వారా
ఈ డిస్ప్లేలోకి కమాండ్స్ సెండ్ చేస్తాను. దానికోసం యాప్ యూజ్ చేస్తున్నా. యాప్ నేను లాస్ట్ వీడియోలో ఎల్సిడి మాడ్యూల్ యూజ్ చేసి నోటీస్ బోర్డుని తయారు చేస్తాను కదా, దాంట్లో యూజ్ చేశాను. సో బ్రైట్నెస్, సో ఇక్కడ నేను SC05 కనెక్ట్ చేస్తున్నాను. దానికి మనం బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. SC05, ఇక్కడ SC05 అయితే కనెక్ట్ అయింది. టెర్మినల్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ నేను హలో అండ్ కామెంట్ సెండ్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, హలో అండ్ ప్రింట్ అయింది. సో మీకు ఇంకా క్లారిటీ కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక నెంబర్ని ప్రింట్ చేస్తున్నా, 1 2 3 4. సో నెక్స్ట్ వచ్చేసరికి 1 2 3 4 ప్రింట్ అయింది. సో ఇక్కడ నేను ఎమోజీ ప్రింట్ చేస్తా ఒత్తులే చూస్తాను, లేదు ఎమోజీస్ అయితే ప్రింట్ అవ్వట్లేదు. సో మొత్తం ఈ సెటప్ వచ్చేసరికి నేను ఈ బాక్స్లో అరేంజ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మొత్తం కాంబినేషన్ వచ్చేసరికి బాక్స్లు నేను అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ యూఎస్బి కేబుల్కి. నెక్స్ట్ వచ్చేసరికి లోపల కాంపౌండ్స్ అయితే ఈ విధంగా ప్లేస్ చేశాను. నెక్స్ట్ నేను సేమ్ ఇదే కాంపౌండ్ యూజ్ చేసి క్లాక్ తయారు చేయబోతున్నాను. ఆ వీడియో చూడాలని కూడా మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫోన్ ద్వారా కామెంట్స్ పంపిస్తాను దీనికి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి చూడండి. ఇక్కడ నాకైతే కనెక్ట్ అయింది టెర్మినల్ వచ్చేసరికి. ఇక్కడ మీ వర్క్స్ తెలుగు ఉంది కదా, ఇక్కడ నేను 1 2 3 4 అని ప్రింట్ అయ్యేలా చేస్తున్నాను. సో రివర్స్లో 1 1 2 3 4 అని వచ్చింది చూసారు, అది ఇక్కడ మాకు ప్రింట్ అవుతుంది చూసారు కదా. ఇప్పుడు నేను వచ్చేసరికి హాయ్ అని ఇస్తాను, హాయ్ అని కూడా ప్రింట్ అయ్యింది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ కోడ్ అండ్ సర్క్యూట్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అకౌంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.